మొట్టమొదటి ఆవరణైనటువంటి ఈ భూపురానికి మూడు రేఖలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఆ ఆవరణలోకి ఇప్పుడు మనం ప్రవేశిద్దాం. శుక్ల పీతారణవర్ణ రేఖాత్రే శలక అర్పకృతిక పృథివ్యాత్మకస్య చిత్రస్య ప్రవేశరీత్యా ప్రథమ రేఖాయాం. ఇప్పుడే మొట్టమొదటి రేఖలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ మొట్టమొదటి రేఖలో అణిమాది అష్టసిద్ధులు, అణిమా మొదలైనటువంటి సిద్ధులు, ఎనిమిది సిద్ధులు ఇవి, వీటినే అష్టసిద్ధులు అని అంటారు. ఈ అష్టసిద్ధులు ఇక్కడ దేవతల రూపంలో ఉంటాయి. అవి ఏమిటో చూడండి ఎలా ఉంటాయో. నిధివాహన సమారూఢ వరదాభయకర అంబుజ పద్మరాగ ప్రతీకాశ ప్రతీదత్వం అణిమాదయ గరిమాణం లఘిమాణం వసిత్వం మణి మహిమానం ప్రాకామ్యం భక్త్యాహం వందే ప్రాప్తించ సర్వకామదం. ఇక్కడ ఉన్నటువంటి ఈ అష్టసిద్ధుల్ని చెబుతూ ఉన్నాడు చూడండి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ, ఇవి ఎనిమిది అష్టసిద్ధులు. వీటినే అష్టసిద్ధులు అని అంటారు. అసలు ఈ సిద్ధులు ఏమిటి? ఇవి ఈ సిద్ధులు సంపాదిస్తే వచ్చేది ఏమిటి మనకి? అణిమాసిద్ధి, శరీరాన్ని అతి చిన్నదిగా చేసేయటం. మహిమాసిద్ధి, శరీరాన్ని అతి పెద్దదిగా చేయటం. ఈ రెండు సిద్ధులు కూడా హనుమంతుడు రామాయణంలో ప్రదర్శించాడు. మూడవది గరిమాసిద్ధి, శరీరం యొక్క బరువును విపరీతంగా పెంచేయటం. లఘిమాసిద్ధి, శరీరాన్ని అతి తేలికగా, దూది పియ్య కన్నా కూడా తేలికగా చేసేయటం. ఈ రెండు సిద్ధులు కూడా శ్రీకృష్ణ తులాభారం, ఆ తులాభారం తూగేటటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను ప్రదర్శించాడు. ఐదవది ప్రాప్తి సిద్ధి, కావలసినటువంటి వస్తువులన్నీ కూడా పొందటం. ప్రాకామ్యము అంటే ఆకాశగమనం. ఈశిత్వము, సమస్తం మీద కూడా అధికారాన్ని పొంది ఉండటం. వసిత్వము, ఈ జగత్తులో ఉన్నటువంటి భూతాలన్నింటినీ కూడా మనకి లోబరుచుకోవటం. ఇవి మొత్తం ఎనిమిది సిద్ధులు. భూపురంలో ఉన్నటువంటి ఈ ప్రథమ ఆవరణను గనక మనం అర్చన చేసినట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా మనం సాధించగలుగుతాం. వీటినే మనం అష్టసిద్ధులు అని అంటారు. అయితే సిద్ధులు అనేవి అనేక ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి ఎనిమిది సిద్ధులు, అందుకే వీటిని అష్టసిద్ధులు అని అంటారు. ఇవి 16 పైగా సిద్ధులు ఉన్నాయి, ఇంకా పైన కూడా సిద్ధులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఖడ్గమాలలో చూసినట్లయితే 11 రకాలైనటువంటి సిద్ధులు చెప్పారు. వాటిలో ముఖ్యమైనటువంటి ఈ అష్టసిద్ధులు అంతే. అర్చనా విధానంలో ఇక్కడ కేవలము 10 సిద్ధుల్ని మాత్రమే అర్చన చేస్తారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇదంతా కూడా సంప్రదాయ భేదం. మరి సంప్రదాయ భేదం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే గురు సంప్రదాయాన్నే పాటించాలి. ఈ మాట గతంలో చెప్పుకున్నాం మనం. గురువుగారు ఎలా చెప్తే అలా చేయండి. ఇక రెండవ రేఖలో అష్టమాతృకలు ఉంటారు. ఈ అష్టమాతృకలు ఎలా ఉంటారు అంటే చతుర్భుజాత్రినైన పద్మశూలాదిహేతయ విచిత్రాభరణ దేవ్య ప్రసీదత్వం అష్టమాతరం. ఇక్కడ 4 భుజాలు అంటే 4 చేతులు, 3 కళ్ళు కలిగి పద్మము, శూలము మొదలైనటువంటి ఆయుధాలు చేతులతో పట్టుకుని చిత్ర విచిత్రమైనటువంటి
ఆభరణాలు ధరించినటువంటి అష్టమాత్రికలుంటారు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, పద్మశూలాదిహేతయ, పద్మము శూలము మొదలైనటువంటి ఆయుధాలను వీళ్ళ చేతులతో ధరించి ఉన్నారు. విచిత్రాభరణ దేవ్య, చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నారు వీళ్ళు. ప్రసీదత్వం అష్టమాతరం, వీళ్ళంతా కూడా అష్టమాతృకలు అని చెప్తూ ఉన్నారు. మరి అష్టమాతృకలు అంటే ఎవరు? బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండా శ్రీ మహాలక్ష్మి పాండు ద్వితీయ భూగృహ అని చెప్తోంది ఇక్కడ. అంటే ఇక్కడ బ్రాహ్మి బ్రహ్మ యొక్క శక్తి, మహేశ్వరి అంటే మహేశ్వరుని యొక్క శక్తి, ఈశ్వరుడు యొక్క శక్తి, కౌమారి కుమారస్వామి శక్తి, వైష్ణవి విష్ణుమూర్తి శక్తి, వారాహి వరాహ రూపుడైనటువంటి ఆ వరాహావతారం యొక్క శక్తి, మహేంద్రి ఇంద్రుడి యొక్క శక్తి, చాముండ చండముండలను వధించినటువంటి శక్తి, మహాలక్ష్మి లక్ష్మీదేవి యొక్క శక్తి. అయితే ఈ అష్టమాతృకల్లో ఇక్కడ ఎనిమిదవది మహాలక్ష్మి. మహాలక్ష్మికి బదులుగా నారసింహి అని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఎనిమిదవ శక్తి ఇక్కడ చూడండి, మహేంద్రి చాముండే నారసింహి అని చెబుతూ ఉన్నారు. మరి ఇక్కడ లక్ష్మీదేవిని చెప్పారు కదండి, అక్కడ నారసింహిని చెప్పారు, ఎట్లాగా అంటే ఇది సంప్రదాయ భేదం. గురువుగారు ఏం చెబితే అదే మీరు పాటించండి, నారసింహి అని చెబితే అలాగే చేయండి, లేకపోతే మహాలక్ష్మి అనుకోండి. ఇక ద్వితీయ రేఖ అయిపోయి తృతీయ రేఖలో గనక వచ్చినట్లయితే ఇక్కడ ముద్రాదేవతలు ఉంటారు. ముద్రాదేవతలు వీళ్ళెవరు చూడండి, సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోని, సర్వత్రిఖండ అనబడేటటువంటి శక్తులుంటాయి ఇక్కడ. ఇలా ఉండగా ఏతా ప్రకట యోగిన్యః త్రిపుర చక్రనాయక, ఇక్కడ అంటే ఈ ఆవరణలో, ఈ మొట్టమొదటి ఆవరణలో ఉండేటటువంటి యోగిని పేరు ఏతా ప్రకట యోగిన్యః, ప్రకట యోగిని. ఈవిడ పేరు ప్రకట యోగిని అని అంటారు. అందుకే ఇక్కడ మనకి కర్గమాల్లో చెప్తూ ఉన్నట్టు చూడండి, త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకట యోగిని అని అంటుంది ఇక్కడ ఖడ్గమాల. ఖడ్గమాల్లో మొట్టమొదటి ఆవరణలో ఉండేటటువంటి దేవతల్ని చెప్పి త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకట యోగిని, ఈ త్రైలోక్యమోహనము అనబడేటటువంటి ఈ చక్రానికి అధిదేవత ఎవరు అంటే ప్రకట యోగిని అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ ఆవరణకి అధిదేవత ఎవరు అంటే త్రిపుర, త్రిపుర అనేటటువంటి పేరు కలిగిన దేవత. ఇది మొట్టమొదటి ఆవరణ. ఈ ఇక మనకి రెండవ ఆవరణ చూడండి. రెండవ ఆవరణ అంటే సర్వాశ పరిపూరక చక్రము. ఇది 16 దళాలు కలిగినటువంటి చక్రం, సకార ప్రకృతికం, చంద్రకళా స్వరూపం. ఇది దీనికి ఉన్నటువంటి 16 దళాల్లోనూ కూడా చంద్రుడి యొక్క కళలు 16 ఉంటాయి. చంద్రుడి యొక్క కళలు అంటే ఏమిటి అనే అనుమానం వస్తుంది ఇక్కడ మనకి చూడండి. ప్రతిపన్నామ విజ్ఞేయ చంద్రస్య ప్రథమా కళ ద్వితీయాద్య ద్వితీయాద్య పక్షయో శుక్ర కృష్ణయోహో. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి కళలు అనేవి ఇవి 15. ఈ రకంగా ఈ కళలు శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ రెండింటి యందు కూడా ఉంటాయి
अयिते दर्शाद्या पूर्णिमान्तस्तु कला पञ्चदशैवतु षोडशीतु कला ज्ञेया सच्चिदानन्दरूपिणी दर्शाद्याः दर्श मोदलैनटुवंटि दर्श अंटे पाद्यमी పాడ్యమీ మొదలైనటువంటి తేదీలు పూర్ణిమాంతస్తు కళా పూర్ణిమ వరకు అంటే పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి తేదీలు పంచదశ ఈవతు 15 మరి ఇందులో 16వ కళ ఏది అంటే షోడశీతు కళాజ్ఞేయ 16వ కళ ఏది అంటే సచ్చిదానంద రూపిణి అంటే పాడ్యమి దగ్గర నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి తేదీలు ఇవే కళలు ఇవి 15 కాగా 16వ కళ సచ్చిదానంద రూపిణి అంటే సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గతంలోనే చెప్పుకున్నాం చూడండి, తిథులు నిత్యస్వరూపాలు, నిత్యలు కళాస్వరూపాలు, ఇలా ఇవన్నీ కూడా తిథులు నిత్యలు కళలు అన్నీ ఒకటే. మరి ఈ నిత్యాదేవతలను ఎక్కడ చెప్పారు అంటే చంద్రజ్ఞాన విద్యలో ఈ నిత్యాదేవతలను గురించి చెప్పారు. చంద్రజ్ఞాన విద్య అనేటటువంటిది చాలా గ్రంథాల్లో చెప్పబడింది. అయితే వామాచారంలోనూ కౌళాచారంలోనూ ఉన్నటువంటి గ్రంథాలు మనం తీసుకోం, ఎందుకంటే అవన్నీ కూడా నిషిద్ధం. సమయాచారులకు ఉపయోగించేటటువంటి గ్రంథాలు అవి ఏమిటి అంటే శుభాగమ పంచకం. ఆ శుభాగమ పంచకంలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తాం, అక్కడ చంద్రజ్ఞాన విద్య అని చెప్పారు. వశిష్ఠ సంహిత శుభాగమ పంచకము అంటే సనక సనత్కుమార సనక సనందన సనత్కుమార వశిష్ఠ సుఖ సంహితలు మొత్తం 5. సనక సనందన సనత్కుమార వశిష్ఠ సుఖ వీళ్ళైదుగురు రాసినటువంటి సంహితల్నే శుభాగమ పంచకము అని అంటారు. ఇందులో ఇప్పుడు వశిష్ఠ సంహిత, ఈ వశిష్ఠ సంహితలో చెప్తూ ఉన్నాడు, పార్వతీదేవి అడిగింది, ఓ పరమేశ్వర స్వరూపమా, నాకేమిటో ఈ విషయం తెలియలేదయ్యా. ఏ విషయం తెలియలేదు? ఈ షోడశ నిత్యలు అనేటటువంటి వాళ్ళు ఎవరో నాకు తెలియలేదు, కాబట్టి ఆ షోడశ నిత్యలను గురించి వివరించవలసింది అని అడిగింది. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, శృణుదేవి ప్రవక్ష్యామి నిత్యా షోడశ గంతవ నకస్య చిన్మయాఖ్యాతం సర్వతంత్రేషు గోపితం. ఓ పరమేశ్వరి, ఓ పార్వతీదేవి విను, ఇంతవరకు ఇలాంటి ప్రశ్నలను ఎవరూ కూడా అడగలేదు. అన్ని తంత్రములందు అత్యంతమైనటువంటి గోప్యంగా ఉన్నటువంటిది, అత్యంతమైన రహస్యంగా ఉన్నటువంటిది ఇంతవరకు ఎవరికి కూడా చెప్పనటువంటిది, అటువంటి ప్రశ్నను వేశావు, అదే షోడశ నిత్యలు. ఆ షోడశ నిత్యల గురించి ఇప్పుడు నీకు నేను చెబుతూ ఉన్నాను, వినవలసింది అని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆ నిత్యల్ని చెబుతూ ఉన్నాడు చూడండి, తత్రాదవ ప్రథమ అనిత్య మహాత్రిపుర సుందరి. ఇందులో మొట్టమొదటి నిత్యం ఎవరు అంటే మహాత్రిపుర సుందరి అయి ఉన్నది. ఆ తరువాత తద కామేశ్వరి నిత్య నిత్యాయ భగమాలిని నిత్యక్లిన్నా తదా చైవ భేరుండావన్యవాసిని మహావజ్రేశ్వరి రౌద్రి త్వరితాకుర సుందరి నిత్యా నీలపతాకాచ విజయా సర్వమంగళ జ్వాలామాలిని చిద్రూప ఏతా నిత్యాస్తు షోడశః. వీళ్లు 16 మంది కూడా నిత్యాదేవతలు అని చెప్తూ ఉన్నాడు. వీళ్లే నిత్యాదేవతలు, ఖడ్గమాలలో వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. అయితే ఖడ్గమాలకి ఇక్కడ ఈ వశిష్ఠ సంహితకి చిన్న తేడా ఉంది, చాలా చిన్న తేడా. ఏమిటి అంటే ఈ వశిష్ఠ సంహితలో చెప్పినప్పుడు మొట్టమొదటి నిత్యం ఏమిటి అంటే మహాత్రిపుర సుందరి అన్నాడు. తత్రాదవ ప్రథమ నిత్య మహాత్రిపుర సుందరి అని చెప్పాడు. అదే ఖడ్గమాలలో చూస్తే ఈ మహాత్రిపుర సుందరి అనేటటువంటి ఈ నిత్య ఆఖరికి చెప్పబడుతుంది. అక్కడ కామేశ్వరి భగవాని నిత్యక్లినే భేరుండే వన్యవాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే. ఆ మహానిత్య అనేది ఆఖరికి చెప్పబడుతుంది.
ఆ మహానిచ్చి ఎవరు అంటే పరమేశ్వర పరమేశ్వరి సాక్షాత్తు పరమేశ్వరే ఈ మహానిచ్చ అని చెప్తున్నాడు ఖడ్గమాలలో. ఎక్కడ చెప్పినా అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు, మహానిత్య అనే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని. అందుకే షోడశీతు కళ అజ్ఞేయ సచ్చిదానంద రూపిణి. ఆ షోడశీ కళ, సాధాక్య కళ, ధ్రువ కళ, ఈశ్వర కళ, బ్రహ్మకళ, పరమాకళ, అదే సాధాక్య కళ, అదే పరమేశ్వరి స్వరూపం అయి ఉన్నది. ఇక చంద్ర కళలు చూడండి, చంద్రకళలు 16. ఇవి ఏమిటి అంటే అమృత, మానద, పోష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంత, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. వీళ్ళు 16 మంది కూడా ఇక్కడ షోడశ కళ, వీళ్ళు చంద్రుడి యొక్క కళలు. వీళ్ళు 16 మంది చంద్రుడి యొక్క కళలు. అయితే కామకళా విలాసము అని ఒక గ్రంథం ఉంది మనకి. గతంలో ఈ గ్రంథాన్ని గురించి మనం 1-2 సార్లు చెప్పుకున్నాం. కామకళా విలాసము అనేటటువంటిది ఒక గ్రంథం. కామకళా విలాసము అని అంటే ఏమిటి అసలు? ఇక్కడ పుణ్యానంద మునీంద్రుడు రాసినటువంటిది ఈ కామకళా విలాసము, అంటే పరమేశ్వరుని గురించినటువంటి పుస్తకం ఇది, శ్రీ విద్యను గురించినటువంటి పుస్తకం. అందులోనూ శ్రీ విద్యలో సమయాచారానికి సంబంధించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం ఇది కామకళా విలాసము అనేది. ఇందులో మొత్తం 55 శ్లోకాలు ఉంటాయి, 55 సూత్రాలు, సూత్ర గ్రంథం ఇది. దాన్ని పుణ్యానంద మునీంద్రుడు రాశాడు అని గతంలో చెప్పుకున్నాం మనం. ఈ పుణ్యానంద మునీంద్రుడు తన ఆశ్రమంలో 6 బయట కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో తన ఆశ్రమం మీదుగా పైన ఆకాశంలో ఏవో మాటలు వినిపించినాయి. ఏమిటని తల ఎత్తి చూశాడు, 2 హంసలు, మగహంస, ఆడహంస, అంటే హంస మిథునం, తన ఆశ్రమం మీదుగా వెడుతూ ఉన్నది. అలా వెడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఆడహంస మగహంసని అడుగుతూ ఉన్నది, స్వామి ఏ విషయాన్ని గురించి తెలుసుకున్నట్లయితే మిగిలినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయో దాని గురించి నాకు వివరించండి అని అడిగింది ఈ ఆడహంస. ఇప్పుడు మగహంస చెప్తూ ఉన్నది, ఓ దేవి, కొమ్మరివాడు మట్టిని పట్టుకొచ్చి నీళ్లతో బాగా తడిపి కాళ్లతో తొక్కి పాకం వచ్చిన తర్వాత ఆ మట్టితో రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తాడు. వాటన్నిటికి ఒకదానికి కుండ అని, ఒకదానికి బాణ అని, ఒకదానికి మూకుడు అని, ఇలా రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే పాత్రలు ఏ ఆకారంలో ఉన్నా వాటి పేర్లు ఏవైనా అందులో ఉన్నటువంటిది మట్టి మాత్రమే అన్నాడు. వెంటనే ఈ ఆడహంస అర్థమైంది అంది. ఏమిటి అర్థమైంది అన్నాడు ఈ భర్త. స్వామి, ఇక్కడ పాత్రలు వేరైనా వాటి పేర్లు వేరైనా వాటిల్లో ఉన్నటువంటిది మట్టే, అలాగే చరాచర జగత్తులో జీవుల యొక్క ఆకారాలు వేరైనా, వాళ్ల పేర్లు వేరైనా, వాళ్ల రూపాలు వేరైనా అందులో ఉన్నటువంటిది పరమాత్మ స్వరూపమే. కాబట్టి పరమాత్మ స్వరూపాన్ని గురించి కనుక తెలుసుకున్నట్లయితే అన్ని విషయాలు తెలుస్తాయి, ఈ విషయం నాకు అర్థమైంది అంది. ఇలా మాట్లాడుకుంటూ ఆ హంసమిథను ఈ పుణ్యానందముని యొక్క ఆశ్రమం దాటి అవతలకు వెళ్ళిపోయింది. అవి మాట్లాడుకున్నటువంటి విషయాన్నంతా కూడా విన్నాడు ఈ పుణ్యానందముని. ఆ హంసమిథను తన హృదయంలో విహరించేటటువంటి శివశక్తులు అని భావన చేశాడు. వాళ్ళు తనకే ఏదో ఉపదేశం చేశారు అనుకున్నాడు. అలా అనుకుని ఆ ఉపదేశాన్ని తీసుకుని కామకళా విలాసము అనేటటువంటి సూత్ర గ్రంథాన్ని రాశాడు. సమయాచారంలో చాలా విశిష్టత కలిగినటువంటిది ఈ గ్రంథం. ఈ కామకళా విలాసంలో నిత్యాప్రకరణము అందులో కామేశ్వరి మొదలైనటువంటి నిత్యలన్నీ కూడా తిథుల రూపంలో ఉన్నాయి అని చెప్తారు. ఆ తిథులు
పగలు రాత్రి రూపంలో ప్రకాశ విమర్శాంశలుగా పంచదశి మహామంత్రంలో బీజాలై శక్తుల రూపంలో ఉన్నాయి అని అంటారు. మరి 16వ నిత్య అనేది మహాత్రిపుర సుందరి అని అక్కడ చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా కామకళా విలాసము అనేటటువంటి గ్రంథంలో ఉంది. ఈ కామకళా విలాసానికే నేను రాసినటువంటి తెలుగులో వివరణ శ్రీ విద్యా సర్వస్వము ఈ పేరుతో బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి ద్వితీయ ఆవరణలో చంద్రుడి యొక్క కళలు 16, ఈ 16 కళలు కూడా ఆకర్షణ దేవతల రూపంలో ఉంటాయి. ఆకర్షణ దేవతల రూపంలో అవి ఏమిటి అంటే కామాకర్షణి, బుద్ధ్యాకర్షణి, అహంకారాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, స్మృత్యాకర్షణి, నామాకర్షణి, బీజాకర్షణి, ఆత్మాకర్షణి, అమృతాకర్షణి, శరీరాకర్షణి. వీళ్ళంతా కూడా ఆకర్షణ దేవతల రూపంలో అలా ఉంటారు. అయితే వీళ్ళు ఆకారాది స్వరూపంలో అంటే ఆ నుంచి అహా వరకు ఆకారం నుంచి విసర్గాంతము ఈ 16 దళాల్లోనూ కూడా ఉంటారు. అంటే ఇలా వీళ్ళు 16 దళాల్లోనూ ఉంటారు. ఇది ద్వితీయ ఆవరణ. ఈ ద్వితీయ ఆవరణకి ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు గుప్త యోగిని. ఏతాస్తు గుప్త యోగిన్యః, ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు గుప్త యోగిని. అలాగే ఈ ఆవరణకు అధిదేవత ఎవరు అంటే త్రిపురేసి. త్రిపురేసి పదాంతికే, ఇక్కడ ఉండేటటువంటి అధిదేవత పేరు త్రిపురేసి. ఇది 2వ ఆవరణ. ఇక 3వ ఆవరణ చూడండి. ఇది సర్వ సంక్షోభణ చక్రము, 8 దళాలు కలిగినటువంటి పద్మం. ఇది హకార ప్రకృతికము, అష్టమూర్త్యాత్మకం. ఇక్కడ అనంగ కుసుమాద్యాశ్చ పాంతుమాం రక్తకంచుక వేణీకృత కరోన్నమ్ర, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవతలందరూ కూడా శర కార్ముక పాణయ, వీళ్ళు అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతలు వీళ్ళంతా కూడా శర కార్ముక పాణయ చేతులయందు ధనస్సు బాణములు ధరించి ఇక్కడ ఉంటారు. ఇది అష్టమూర్త్యాత్మకము అని చెప్పాం. ఈ ఆవరణ అష్టమూర్తులు అంటే ఎవరు అసలు? శివుడి యొక్క, ఈశ్వరుడి యొక్క స్వరూపాలు. వాళ్ళు ఎవరు అంటే మనం ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు చెప్తాను చూడండి, శివుడికి అభిషేకం చేసేటప్పుడు భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః. వాళ్ళు భవుడు, సర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు, ఈ 8 మంది కూడా అష్టమూర్తులు అనబడతారు. వీళ్ళు ఈ 8 దళముల యందు అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతల రూపంలో ఉంటారు. అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతల రూపంలో వీళ్ళని చూడండి. అనంగ కుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని, అనంగాంకుశ, అనంగమాలిని, వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఈ 8 మంది దేవతలు కూడా. ఇప్పుడు మనం చెప్పింది ఎక్కడంటే ఖడ్గమాలలో ఉన్నటువంటి విషయం చెప్పాం. అనంగ కుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగ మదనాతుర, అనంగరేఖ, అనంగ వేగిని, అనంగ అంకుశ,
అనంగమాలిని అనేటటువంటి వాళ్ళు వీళ్ళు 8 మంది. అయితే ఇక్కడ ఉండేవంటి యోగిని ఎవరు? గుప్తతర యోగిని. ఈ ఆవరణకి అధిదేవత ఎవరు? త్రిపుర సుందరి. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, ఏతాస్తు గుప్తతరాభిక్యా త్రిపుర సుందరి పదాంతికే. ఇక్కడ గుప్తతర యోగిని అనేటటువంటి యోగిని ఉంటుంది. ఈ ఆవరణకు అధిదేవత ఎవరు అంటే త్రిపుర సుందరి అని చెప్తూ ఉన్నాడు. ఇది 3వ ఆవరణం.